తర్వాత పచ్చి కులతత్వవాది కవిత. కవితకి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అంటే నఖశిఖ పర్యంతరం కులతత్వమే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివధర్ రెడ్డి గారు మా దగ్గర ఐజీ ఇంటర్ చేస్తుండే. శివధర్ రెడ్డి గారిని పక్కకు పెట్టించిన కారణమే కవిత. రెండు, నెక్స్ట్ మహేందర్ రెడ్డి గారు ఉన్నా కానీ ఆ ప్రభాకర్ రావుతో రాజకీయాలు నడిపింది కవితనే. అసలు ఎక్కడైనా ఏ ప్యానల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు రాజ్యసభ మెంబర్లు అపాయింట్ కావాలనుకోండి, ఆ ముగ్గురులో ఒక ఎల్మోడ్ కంపల్సరిగా ఉండేది. మీరు ఒక నలుగురు ఎమ్మెల్సీల అపాయింట్మెంట్ ఉంది, అందులో కంపల్సరిగా ఒక ఎల్మోడ్. అంటే మీరు ఎక్కడ ఏ ప్యానల్ పెట్టినా, ఏ సూచిక తయారు చేసినా, ఏ ముగ్గురిని అపాయింట్ చేసినా అందులో ఒక ఎల్మోడ్ లేకుండా ఏ అపాయింట్మెంట్ జరిగింది కేసీఆర్ టెన్యూర్లో చెప్పమనండి. చెప్తుందా కవిత? కవితకున్నంత పచ్చి క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికిందండి? ఆమెకు రేవంత్ రెడ్డి గురించి కానీ లేకపోతే మహేందర్ రెడ్డి గురించి కానీ మాట్లాడేటువంటి నైతికమైన అర్హత లేదు. భయపడుతున్నట్టేనా? ఖచ్చితంగా. పేపర్ లీకేజ్ ఏమున్నదా? ఇప్పుడు సైకాలజీలో ఎట్లుంటుందంటే చాలా అగ్రెసివ్గా ఉండే ఎనిమల్స్ ఉంటాయి కదా, టైగర్, లయన్, తర్వాత పాములు, తాచు పాములు, ఇవి ఎందుకు బుసలు కొడితే తెలుసా? భయంతో, పిరికితనంతో. వాళ్ళ దగ్గర ఎవరికి రాకుండా ఉండడానికని ఇవి బుసలు కొడుతుంటాయనమాట. ఈ కవిత కూడా అంతే పిరికి దద్దమ్మ అన్నారా. నిజంగా ధైర్యం ఉంటే ఆమెను అడుగుదాం. పోనీ ఒకవేళ ఆమె ఆస్తుల మీద, ఆమె సంపాదించిన ఆమె ఆస్తుల మీద, ఆమె వాళ్ళ అన్న సంపాదించిన ఆస్తుల మీద, తర్వాత జోగినిపల్లి సంతోషరావు సంపాదించిన ఆస్తుల మీద, కేసీఆర్ ఆస్తుల మీద ఒక ఎంక్వైరీ పెడదాం రెడీగా. వాళ్ళు అడుగుతారా? ఏమన్నంటే సేపు చేసుకోండి, ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి అంటున్నారు. ఈ ప్రభుత్వం కనుక గట్టి వైఖరి తీసుకొని అసలు వీళ్ళ అవినీతిని కనుక కక్కించే పక్షంలో, కక్కించేదాం కక్కిస్తామని చెప్పడం కాదు, నిజంగా కాంక్రీట్ స్టెప్స్ అంటే తీసుకుంటే వీళ్ళందరూ చెర్లపల్లి జైల్లో చైర్మన్ డీజీపీ మహేందర్ రెడ్డి కనుక పర్ఫెక్ట్ విచారణ చేస్తే కవిత జైల్లో ఉంటుంది. ఖచ్చితంగా పోతుంది, ఖచ్చితంగా. అసలు మొత్తంగా టీఎస్పీఎస్ లో జరిగిన అన్ని అవకతవకల మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి. గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా ఏదో ఒక సెంటర్ లో మొత్తం నిజామాబాద్ కి సంబంధించిన ఒక సెంటర్ లోపల ఆమె బంధువులకు. అసలు సార్, అర్హత లేని చాలా మందికి అందలాలు ఎక్కించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్రభుత్వం. రిక్రూట్మెంట్స్ అంతా బోగస్ ప్రక్రియగా మార్చిందే కేసీఆర్ ప్రభుత్వం. అసలు రిక్రూట్మెంట్ అనేది జరగనే లేదు. జరిగిన 4 అపాయింట్మెంట్లలో అన్ని అవినీతి పరులే, అంతమంది వాళ్ళనే చొప్పించుకున్నారు. నేను అడిగేది ఒకటే ఒకటండి. ఇప్పుడు విజిలెన్స్ కమిషనర్ డైరెక్టర్ అన్నాడు కదా, రాజీవ్ రతన్, వండర్ఫుల్ ఆఫీసర్. ఇప్పుడు ఆయనకే మహేందర్ రెడ్డి గారు తలుచుకుంటే 5 నిమిషాలండి ఆయనకి. ఒకవేళ మహేందర్ రెడ్డి గారు కనుక, అంటే ఇప్పుడు పక్షపాత ధోరణితో చేస్తున్నారు అనేది కాకుండా ప్రజా జీవితం లోపల అవినీతికి పాల్పడిన వాళ్ళు, ముఖ్యంగా నిరుద్యోగులకు కల్పించేటువంటి ఉద్యోగాలలో నీచమైనటువంటి పద్ధతులు అవలంబించినందుకు వీళ్ళ మీద ఎంక్వైరీ జరపడము ప్రజాహితంలో ఉంటుంది కాబట్టి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఈయన నియమించింది కేసీఆర్. కేసీఆర్ ఎగ్జాక్ట్లీ డీజీపీగా నియమించింది కేసీఆర్. కేసీఆర్ సార్, మీకు ఒక విషయం చెప్పన్నా, అసలు అట్లాంటిది ఏది లేదు సార్. ఇది అంతా ఏంది అంటే ఒకవేళ టు పుట్ హిమ్ ఇన్ డిఫెన్స్, అంటే జనరల్ గా తెలిసి తెలియని కొంతమంది ఆయన మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి, అంటే రేవంత్ రెడ్డి గారికి చుట్టమా మహేందర్ రెడ్డి గారు? అసలు శివధర్ రెడ్డి గారిని పక్కకు పెట్టిన కారణం ఏంది? రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించిన ఒక ఫంక్షన్ కి శివధర్ రెడ్డి గారు వెళ్ళినారని, రేవంత్ రెడ్డికి దూర బంధువులు, అంటే శివధర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి కొంత బంధుత్వం ఉన్నది దూర బంధువుల ద్వారా, అది ఒకటే కారణం కదా. లేకపోతే శివధర్ రెడ్డిని ఎందుకు పక్కకు పెట్టారని? సచ్ ఎ నైస్ ఆఫీసర్. అంటే వీళ్ళు ఏంటంటే జీర్ణించుకోలేకపోతున్నారు అన్నమాట. వీళ్ళు కార్యదీక్షత ఉన్న వాళ్లను, మంచి ఆఫీసర్లను నియమిస్తుంటే వీళ్ళు భరించలేకపోతున్నారు. సరే, కొన్ని కొన్ని లోపాలు అంటారా అక్కడక్కడ జరుగుతుంటాయండి. ఇప్పుడు వాళ్ళకి దగ్గరగా ఇంకొక అలిగేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఓటుకు నోటు కేసును వాదించిన వాళ్ళందరినీ మీరు అపాయింట్ చేసుకున్నారు అన్న ఒక అలిగేషన్ తీసుకొస్తున్నారు. అవును, కరెక్ట్. నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మరి కవిత వాళ్ళు ఏం అపాయింట్ చేస్తున్నారట? కవిత అంటే ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరట? అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా వాళ్ళు ఎవరిని అపాయింట్ చేసినారు? ఆయన నేతృత్వంలోనే కదా మొత్తం లా ఆఫీసర్స్ వ్యవహారాలు అనేవి జరిగినాయి. ఆయన లా ఆఫీసర్ 8 నాటికి ఆయన ఆస్తులు ఎంత? ఆయన ఎవరైనా జే రామచంద్రరావు అని ఉంటాడు. అంటే మనం ఆయన పేరు తీసుకోవడానికి కాదు, ఒక మిత్రత్వం ఉంది నాకు, ఆయన నాకు ఫ్రెండ్. కానీ నువ్వు ఇవాళ వేరే వాళ్ళని వివాదంలోకి తీసుకొచ్చినప్పుడు మనం ఈ అంశాన్ని చర్చించాల్సి వస్తుంది.